హీరో నిజంగా గూస్ బంప్స్ సాంగ్స్ వింటున్నప్పటి నుంచే నిజంగా ఎప్పుడు ట్రైలర్ చూస్తే ఇంకా పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు సినిమా అనుకున్నా వచ్చింది. ఆది పురుష్, జై ఆది పురుష్, జై ప్రభాస్, జై శ్రీరామ్. నిజంగా సూపర్, నిజంగా గ్రాఫిక్స్ కథ అందరికీ తెలిసిన కథ, అందరికీ తెలుసు, కానీ ఎందుకు చూడాలి? ఆ కొత్తదనం, ఆ గ్రాఫిక్స్, ఆ త్రీడీ, ఆ బాణాలు గుచ్చేస్తుంటే మన మీదకి వెళ్ళిపోతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పామ్ వేస్తుంటే నాకేస్తున్నాడు నా మీద వచ్చేసి. ఏంటది సూపర్ నిజంగా. ప్రభాస్ గారు రాముడిగా ఒకటే మాట, అన్నం పెట్టడం మాత్రమే నిజంగా. ఆయన చూస్తుంటే ఆ కటౌటు, జై శ్రీరాము నిజంగా అలాగే ఉంటాడా అనిపించింది. నిజంగా అంతటి మంచి పెర్ఫార్మెన్స్, రాముడి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ అంటే హనుమాన్ జీ. నిజంగా వానర సైన్యంతో ఆయన చేసిన ఫైట్లు నిజంగా సెకండ్ హాఫ్ నుంచి ఎక్సలెంట్. లంక మొత్తాన్ని సీత కోసం పోయి తోకలో నిప్పెట్టించి కాల్చేశాడు రికార్డులతో, ఒక కథతో కొట్టేశాడు విలన్లందరినీ. నిజంగా ఎక్సలెంట్, నిజంగా క్యారెక్టర్స్ నిజంగా.